अंदर की नमस्कार नेनु मी एमपीसी फ्रेंड सो इंटिग्रेशन्स असल वीडियो ने मैं इवा स्टार्ट सो ई वीडियो की मुझे और वीडियो चैसा अभी चूड़न वाले वाले चेप नीन असल वीडियो के इंटिग्रेशन्स अंटे भय टेंशन पड़ता आ टेंशन बैठक रावटा की इंटिग्रेशन्स असल प्राक्टिस पद्धति अर्थंस फस्ट वीडियो डीटेल एक्सप्लेन असल वीडियो अंतमाते अवसर टाइम वेस्ट होनी दाखिल सपरेट वीडियो काबटी इंटिग्रेशन्स अंटे गंभीरम फीलिंग उंटे मुंदु अदी इकड़क रही सॉफ्ट जर्नी काम हैप्पी जर्नी अयिपोतुंदि इंटिग्रेशन्स इंटिग्रेशन्स सो चूडंडि एक्कड़ मोदलु पेट्टाल इंटिग्रेशन्स अंटे डिफरेंशिएशन्स दग्गर नुंचि मोदलु पेड़ाम एक्स स्क्वेर उंदि एक्स स्क्वेर योक्क डेरिवेटिव रादाम डी बाय डी एक्स मनं इंटिग्रेशन्स की वच्चेसरिकि इप्पुडु मनं मात्लाडुकुंटुन्न इंटिग्रेशन्स पेरु इंडेफिनिट इंटिग्रेशन्स इंडेफिनिट इंटिग्रेशन्स जस्ट टूल्स लांटिवि इंका मनं असलैन इंटिग्रेशन्स इवि कादु डेफिनिट इंटिग्रेशन्स असलैन इंटिग्रेशन्स मीकु फिजिक्स लो मैथ्स लोने रकरकाल डिफरेंट एरियास लो डिफरेंशियल इक्वेशन्स अप्लिकेशन्स आफ् इंटिग्रेशन्स लो बागा यूज अवि डेफिनिट डेफिनिट इंटिग्रेशन्स अनेदि मीकु कार ड्रैविंग लांटिदि अदि पेट्टुकोनि मीरु एक्कडिकक्कडिकिनि पोवच्चु बट ఆ కార్ డ్రైవింగ్ కి రావాల్సిన స్కిల్స్ అన్ని నేర్పేది ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్స్ సో ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్స్ లో మనం అసలు బేసిక్స్ అన్ని నేర్చుకుంటాం అలాగే దీనిని తక్కువ చూడకండి బేసిక్స్ అని దీంట్లోంచి చాలా వెయిటేజ్ ఉంది మీకు ఐపీఈ కి ఎంసెట్ జేఈఈ లకు కూడా సో ఇది నేర్చుకుంటేనే మనం డిఫినిట్ కి వెళ్దాం ఆఫ్ కోర్స్ డిఫినిట్ మనం కొంత వేరే డిఫరెంట్ గా చేస్తాం బట్ దీని బేసిక్స్ అక్కడ చాలా అవసరం రైట్ x స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ చూసాం అనుకోండి 2x सो एक्स स्क्वेर अने फंक्षन इप्पुडु मनमेम चेसाम डेरिवेटिव चेसाम अप्पुडु मनकु वच्चिंदि ओक फंक्षन इंकोक फंक्षन वच्चिंदि 2x वच्चिंदि सो 2x एक्स स्क्वेर नि मनं 2x गा मार्चेसाम मल्ली 2x नि एक्स स्क्वेर गा मार्चालंटे एं चेयालि सो अप्पुडु 2x नि इंटिग्रेट चेस्तां 2x नि इंटिग्रेट चेसाम अनुकोंडि एक्स स्क्वेर वच्चेस्तुंदि रैट इंतवरकु बाने उंदि सो ఒక ఫంక్షన్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఇంకొక ఫంక్షన్ వస్తుంది దాని రివర్స్ ఆపరేషన్ చేస్తే మళ్ళీ మనకి x స్క్వేర్ వస్తుంది కాబట్టి ఇంటిగ్రేషన్ అనేది ఏంటి అంటే డిఫరెన్షియేషన్ యొక్క యాంటీ డెరివేటివ్ ఒక ఫంక్షన్ యొక్క యాంటీ డెరివేటివ్ ఇంటిగ్రేషన్స్ అనేది మరి ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్స్ అంటే ఇంటిగ్రేషన్స్ అంటే బానే ఉంది మరి ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్స్ ఏంటి అంటే చూద్దాం ఇప్పుడు చూడండి సో మళ్ళీ ఒకసారి దీన్ని కరెక్ట్గా చూడండి ఒక ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తే ఇంకో ఫంక్షన్ వస్తుంది దానికి రివర్స్ ఆపరేషన్ చేయాలి కాబట్టి దానికి ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఇది ఎలాంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు బాగా హ్యాపీయెస్ట్ పర్సన్ ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా ఉండే తెలివైన వ్యక్తి హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతూ ఉంది సో అతను చాలా గొప్ప సక్సెస్ని అందుకోగలిగిన వ్యక్తి అలా తన జీవితం హ్యాపీగా పోతున్న టైంలో అనుకోకుండా పెళ్ళింది ఇప్పుడు ఇతని మీద ఆపరేషన్ జరిగింది ఏం ఫంక్షన్ మ్యారేజ్ అనే ఫంక్షన్ జరిగింది పాపం ఆ పర్సన్ కాస్త ఎలా తయారైపోయాడు సాడ్గా తయారయ్యాడు సో దిస్ ఈజ్ అన్ ఆపరేషన్ ఒక ఫంక్షన్ మీద ఒక డెరివేటివ్ ఒక ఆపరేషన్ ఎలాంటిదో మనిషి మీద ఇప్పుడు ఇది కూడా ఒక ఆపరేషన్ ఈయన తయారాడు మనకి ఈయన మళ్ళీ మామూలుగా ఎప్పుడు నవ్వుతూ సరదాగా కలవాలనుకోండి అప్పుడు మనం రివర్స్ ఆపరేషన్ చేస్తాం రివర్స్ ఆపరేషన్ ఏం చేస్తాం మళ్ళీ పెళ్ళి చేస్తారా ఇక బతకడు పాపం ఇప్పుడు ఇతని మీద ఏం చేయొచ్చు మామూలు మనిషి కావాలంటే జనరల్గా అయితే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ నా అనుభవం కాదండి మీరు మళ్ళీ జనరల్గా చెప్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని వీళ్ళ మీద ఆపరేట్ చేశారనుకోండి అప్పుడు డల్గా ఉన్న వ్యక్తి మళ్ళీ తన పాత లైఫ్లోకి వచ్చేస్తాడు సో ఇప్పుడు ఇది డిఫరెన్షియేషన్ అయితే ఇది ఇంటిగ్రేషన్స్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఏంటి అంటే ఆల్రెడీ మారిపోయిన ఫంక్షన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేదే ఇంటిగ్రేషన్స్ ఇక్కడ వరకు క్లియర్ రైట్ ఎందుకు మరి దీనికి ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్స్ అనే పేరు వచ్చింది అంటే పేరులోనే ఉంది ఇండిఫినిట్ ఇండిఫినిట్ అంటే మేము కరెక్ట్గా డిఫైన్ చేయలేము అది ఇండిఫినిట్ వాడు ఇండిఫినిట్ మనిషి అండి అంటే ఇప్పుడు మంచోడో చెడ్డోడో అర్థం కావట్లేదు కాసేపు మంచిగుంటాడు కాసేపు చెడ్డకుంటాడు సరిగ్గా జడ్జి చేయలేకపోతున్నాం వాడు ఇండిఫినిట్ మనిషి అంటాం ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్స్ ఏంటి అంటే చూడండి మీకు నేను ఇప్పుడు ఏం చెప్పాను ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేస్తే 2x వస్తుంది అన్నాను మరి 2x కి డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది చెప్పండి మళ్ళీ 2x కి ఇంటిగ్రేషన్ చేస్తే
2x కి ఇంటిగ్రేషన్ చేస్తే x స్క్వేర్ వస్తుంది. 2x కి ఇంటిగ్రేషన్ చేస్తే ఆ అదేంటి సార్ పైనే కదా 2x కి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఏంటంటే x స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది అంటానే. రావచ్చా? రావచ్చు. 2x కి ఇంటిగ్రేషన్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 2 వస్తుంది అంట. రావచ్చా? రావచ్చు. ఏంటి సార్ ఒకే ఫంక్షన్ ని ఇంటిగ్రేషన్ చేస్తే ఒకసారి ఎక్స్ స్క్వేర్, ఓసారి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్, ఓసారి ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయా? వస్తాయి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పమనండి నన్ను, 2xకి ఇంటిగ్రేషన్ సార్ ఒకటే ఆన్సర్ చెప్పండి సార్. ఇన్ని ఆన్సర్ లేదు, 2xకి అసలు ఇంటిగ్రేషన్ ఆన్సర్ ఏంటి ఫైనల్ ఆన్సర్? చెప్పలేము. అందుకే కదా ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్స్ అయింది. చెప్పలేము. ఒక ఫిక్స్డ్ ఆన్సర్ దానికి ఇది అని చెప్పలేము. ఎక్స్ స్క్వేర్ అయితే ఆన్సర్లో ఖచ్చితంగా ఉంటుంది, బట్ ఒక కాన్స్టెంట్ ఎక్స్ట్రా వస్తుంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 రావచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1.5 రావచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10 రావచ్చు. సో ఎక్స్ట్రా ఒక కాన్స్టెంట్ వస్తుంది అయ్యా. ఆ కాన్స్టెంట్ ఎవరు వస్తారో మాకు కూడా తెలియదండి, కాబట్టి అది ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్స్ అంటాం. అందుకు దానికి ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్స్ అనే పేరు వచ్చింది. సో ఇది మన సినిమా టైటిల్ యొక్క స్టోరీ. ఇంతకీ ఎందుకు వస్తుందండి ఈ కాన్స్టెంట్ అన్నారనుకోండి, మీరు రివర్స్లో ఆలోచించండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేసాం, ఆన్సర్ ఏమొచ్చిందండి? 2x. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1కి డిఫరెన్షియేషన్ చేసాం, ఆన్సర్ ఏమొస్తుందండి? దీనికి 2x. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10కి డిఫరెన్షియేషన్ చేసాం, ఆన్సర్ ఏమొస్తుందండి? ఇది 2x. సో వీటన్నిటికీ డిఫరెన్షియేషన్ ఆన్సర్ 2x వస్తుంది. కాబట్టి 2x రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 2x రివర్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇది రావచ్చు, 2x రివర్స్ చేస్తే ఇది రావచ్చు, 2x రివర్స్ చేస్తే ఇది రావచ్చు. సో ఏవైనా రావచ్చు రివర్స్లో, ఎందుకంటే వీటన్నిటికీ ఆన్సర్ 2x కదా. సో అందరం 2x ఇష్టపడుతున్నాం. 2x ఎవరిని ఇష్టపడుతున్నాడు? 2x వాడిని ఇష్టపడచ్చు, వీడిని ఇష్టపడచ్చు, వీడిని ఇష్టపడచ్చు, వీడిని ఇష్టపడచ్చు. ఎందుకు? వీళ్ళందరినీ అందరూ 2x ఇష్టపడుతున్నాడు. రివర్స్ ఆయన ఎవరిని ఎవరినైనా ఇష్టపడచ్చు, కాబట్టి మనం చెప్పలేము ఇండిఫినెట్. అందుకనే దీని పేరే ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్స్ ఇది. సో కాబట్టి ఈ చాప్టర్ మొత్తంలో మనం ఏ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ చూడండి, మనం డిఫరెన్షియేషన్స్లో నేర్చుకున్నాం. ఏ ఫంక్షన్ అయినా డిఫరెన్షియేషన్ చేస్తున్నాము, డిఫరెన్షియేషన్ సారీ ఏ ఫంక్షన్ అయినా డిఫరెన్షియేషన్ చేస్తున్నాము అన్నది ఎంత ఇంపార్టెంటో, ఎవరితో డిఫరెన్షియేషన్ చేస్తున్నాము అన్నది కూడా అంత ఇంపార్టెంట్. ఏ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు విచ్ ఫంక్షన్? కనిషన్ చిన్న డిస్టర్బెన్స్, సారీ అండి, చిన్న సౌండ్ డిస్టర్బెన్స్. రైట్. సో ఈ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఒక ఫంక్షన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం అనేది ఎంత ఇంపార్టెంట్, విత్ రెస్పెక్ట్ ఎవరిని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం అనేది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. బై ఇది కష్టం అయిపోయింది నాకు, సారీ. ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం, ఇంపార్టెంటే. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోనే డిఫరెన్షియేషన్ చేస్తున్నావా లేదా అనేది చూసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు వై అయితే చేసేది ఎక్స్ స్క్వేర్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై అయితే అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 2x dx బై dy వస్తుంది, dx బై dy వస్తుంది. ఇది అడిషనల్గా వస్తుంది. కాబట్టి ఇంటిగ్రేషన్లో కూడా అంతే. ఒక ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, సంతోషం. విత్ రెస్పెక్ట్ టు ఏ వేరియబుల్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం? విత్ రెస్పెక్ట్ టు dx. కాబట్టి ఇది ఉండాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్లో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఆన్సర్ వచ్చింది అనుకుందాం. ప్లస్ సి ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్స్ అంటేనే ఈ అన్నోన్, గెస్ చేయలేని ఒక అడిషనల్ కాన్స్టెంట్ ఒకటి వస్తుంది. కాబట్టి ప్రతి ప్రాబ్లంలో ప్లస్ సి ఉండాలి. ఈ ప్లస్ సి పెట్టడానికి కదా ఇది రీజన్. దీని తర్వాత చాప్టర్ డిఫినెట్ ఇంటిగ్రేషన్స్ అంటే మీకు ఇప్పటికీ అర్థమైపోతుంది. డిఫినెట్ అంటే ఫిక్స్ ఇక అయిపోయింది, దాని ఆన్సర్ ఏంటో మనం ఫిక్స్గా చెప్పేయచ్చు. అక్కడ సీలు ఉండవు, ఫిక్స్డ్ నెంబర్ వచ్చేస్తుంది, ఒకటే ఆన్సర్ వస్తుంది. దానికి ఇది రావచ్చు, అది రావచ్చు, ఇది రావచ్చు, ఇది రావు, అన్నీ ఉండవు. కాబట్టి డిఫినెట్ ఇంటిగ్రేషన్స్లో ఈ సమస్య మనకి లేదు. రైట్. ఇంటిగ్రేషన్స్ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇక ఇంటిగ్రేషన్స్ మనని బాగా ఇబ్బంది పెట్టే ఫార్ములాల గురించి మనం మాట్లాడదాం కదా. నేను ఫార్ములాల బోర్డు మీద మీకు లిస్ట్ రాసి చూపిస్తాను, చూడండి. సో మీ ముందు డిఫరెన్షియేషన్స్ ఫార్ములాలు ఉన్నాయి, మీరు అపార్థం చేసుకోకండి. ఇంటిగ్రేషన్స్ ఫార్ములాలు రావాలంటే ముందు ఇవి రావాలి. ఇవి వస్తే మీకు రెండు లాభాలు, అక్కడ డిఫరెన్షియేషన్ మీ కమాండింగ్లోకి వస్తుంది, ఇక్కడ ఇంటిగ్రేషన్స్ కూడా మీ కంట్రోలింగ్లోకి వస్తుంది. సో వీటన్నిటిని మీరు బాగా అలవాటు చేసుకోవడానికి ఈ చాప్టర్ చెప్పేటప్పుడే ఇవి గుర్తుపెట్టుకోవడానికి నేను టెక్నిక్స్ కూడా చెప్పాను. సో మీరు ఒకవేళ అవి చూడకపోయి ఉంటుంటే డిఫరెన్షియేషన్స్ మన ఎంపీసీ ఫ్రెండ్ ఛానల్లో ఉంది,
దాంట్లో ఈ ఫార్ములాల దగ్గర మీకు ఈజీగా గుర్తుపెట్టుకునేది పెద్ద గొప్పగా చెప్పాను అనట్లేదు. మీకు టెక్నిక్స్, ఈ ఫార్ములాల మధ్య ఇంటర్లింకింగ్ ఉంటాయి, ఏవి దేనికి దానికి సెపరేట్ కాదు, ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగిలిన గుర్తుండేటట్టు ఉంటాయి. ఒకసారి చూడండి, అన్నీ సేమ్ ఉంటాయి, సైన్ కాస్, సైన్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ సేమే, ప్లస్ మైనస్ తేడా, ఇది కాటు ప్లస్ మైనస్ తేడా, కొసెక్కు సెక్కు ప్లస్ మైనస్ తేడా, అట్లా. సో ఈ ఫార్ములాలన్నింటినీ మీరు గుర్తుపెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి, హైపర్బోలిక్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా దగ్గర దగ్గర వీటికి ఉన్నట్టే ఆన్సర్స్ ఉంటాయి, కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి. అవి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ మీకు చెప్తాను, మీకు ఒకవేళ చూడకపోతే అక్కడ మీరు అవి నేర్చుకుని రండి. డిబైడెక్స్ ఆఫ్ టాన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, డిబైడెక్స్ ఆఫ్ కాట్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఆన్సర్లు సేమ్ ఉంటాయి. ఆన్సర్ సేమ్ ఉంటే మరి ఇప్పుడు డిబైడెక్స్ ఆఫ్ టాన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, డిబైడెక్స్ ఆఫ్ కాట్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఆన్సర్ ఒకటైనంత మాత్రాన ఇవి రెండు సేమ్ అనుకోకండి. ఒకటి డొమైన్స్ డిఫరెంట్గా ఉంటాయి, డొమైన్స్ వేర్వేరు డొమైన్స్లు, ఒక డొమైన్లో దీని ఆన్సర్ ఇది, ఇంకొక డొమైన్లో దీని ఆన్సర్ ఇది. సో మొత్తంగా డిఫరెన్షియేషన్స్ ఫార్ములాలు ఇవి. వీటిలో మీకు స్పెసిఫిక్గా నేను వీటి గురించి ఒకసారి ప్రస్తావన చేస్తాను, ఎందుకంటే మిగిలినవన్నీ డైరెక్ట్గా రివర్స్ చేస్తే ఇంటిగ్రేషన్ వచ్చేస్తుంది, బట్ వీటిలో ఒక చిన్న ప్రాసెస్ని మీరు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే ఇక్కడ చూడండి, డిబైడిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 - x² ఉంది అనుకోండి, 1/√1 - x² ఉంది అనుకోండి. ఇప్పుడు దీనికి మీరు ఏమని రాస్తారు ఆన్సర్? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని రాస్తారు, ప్లస్ సి అది కామన్ ఎలాగో. సో దీని ఇంటిగ్రేషన్ ఇది. మరి మీకు క్వశ్చన్లో -1/√1 - x² అని ఉండకుండా ఇదే ఉందనుకోండి, దీనికి ఇదొకటే ఆన్సర్ రాయాలని లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ మైనస్ తీసి ఇప్పుడు దీనికి పెట్టామనుకోండి, మైనస్ తీసి ఇక్కడ పెట్టామనుకోండి, అప్పుడు ఈ రెండు సేమే కదండి. కాబట్టి దీని ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్, దీని ఇంటిగ్రేషన్ -cos ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సరు -cos ఇన్వర్స్ ఆఫ్ x + c కూడా అవుతుంది. ఇక్కడ ఈ రెండు కలిసి ఒకే ఆన్సర్ని ఇచ్చాయి, కాబట్టి ఒకే ఆన్సర్ని ఇప్పుడు రెండు ఆన్సర్లు కొత్తవి జనరేట్ అవుతాయి, ఇది ఒకటే. అలాగనే 1/1 + x² ఉందనుకోండి, 1/1 + x² కి మీరు ఏం ఆన్సర్ రాయొచ్చు ఇంటిగ్రేషన్ చేస్తే? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + x² dx, అన్నిటికీ dx, నేను మర్చిపోయినా మీరు మర్చిపోకండి, ఖచ్చితంగా dx పెట్టాలి. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది, లేదా ఈ మైనస్ తీసి ఇక్కడ పెడితే -cot ఇన్వర్స్ ఆఫ్ x + c అవుతుంది. నెక్స్ట్, 1/√x² - 1 ఉందనుకోండి ఇంటిగ్రేషన్. సో దీని ఆన్సరు ఒకటి కొసెకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది, ఇంకొకటి ఇది కూడా dx, ఇంకొకటి -sec ఇన్వర్స్ ఆఫ్ x + c అట్లా. సో ఇక్కడ 6 ఫార్ములాలు 6 విడివిడిగా నేర్చుకుంటాం, ఇక్కడ 3 ఇంటిగ్రేషన్స్లో 3 ఫార్ములాలే, బట్ ఒక్కొక్క దానికి 2 ఆన్సర్లు వస్తాయి, రైట్? ఇది ఇంకా లాగరిథమ్స్ లింక్ అయిన ఫార్ములాలు కొన్ని ఉన్నాయి, అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడిందుకు. కానీ మనం ఇక డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే ఈ ఫార్ములాలు మీకు తెలియకుండానే మీకు అలవాటైపోతాయి, మీరు ప్రత్యేకంగా దానికోసమే శ్రమ చేయక్కర్లేదండి. అందుకని మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి చేయండి చేయండి, చిన్న చిన్నవైనా సరే రాయండి, పెన్ను పేపర్ పెట్టుకొని రాస్తూనే ఉండాలి ఇంటిగ్రేషన్స్. ఇది తప్ప, ఇది మినహా మీకు వేరే మార్గం లేదు. సో సార్, మా ఫ్రెండు అసలు ఏం ప్రాక్టీస్ చేయడు సార్, అసలు ఇంటిగ్రేషన్స్ ఆట ఆడుకుంటాడు సార్ అంటే, ఒకవేళ ఆయన హయ్యర్ ఐక్యూ లెవెల్లో బుట్టి ఉంటే అది సాధ్యమవుతుంది. సో సామాన్యంగా 80-90% ఆఫ్ స్టూడెంట్స్ యొక్క నేచర్కి అనుకూలమైంది చెప్తున్నాను. మీరు ఎక్కడో పెక్యులర్గా ఒకళ్ళిద్దరికి జరిగే సంఘటనని జనరలైజ్ చేయకండి, అది రేర్గా జరుగుతూ ఉంటాయి. ఐక్యూ లెవెల్ హై ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంటిగ్రేషన్స్కి ప్రాక్టీస్ మినహా ఇంకొక మార్గం లేదు, రైట్? సో ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్స్కి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయాలు మీకు నేను చెప్తాను. ఒకటి, మీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి చూడండి, మీ ఎక్సర్సైజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, 6A, 6B, 6A, ఒక్కొక్క ఎక్సర్సైజ్లో ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్ మీకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారండి? ఆలోచించండి కామన్ సెన్స్తో. ఏమి వేరే చాప్టర్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఇవ్వట్లేదు ప్రతి ఎక్సర్సైజ్లో? ఎందుకు ఇవ్వట్లేదు అంటే నేను చెప్పిన మాట అదే,
ప్రాక్టీస్ హెవీ ప్రాక్టీస్ కోరుకుంటుంది క్యాలిక్యులస్ ఇంటిగ్రేషన్స్ మీ నుంచి హెవీ ప్రాక్టీస్ కోరుకుంటుంది సో మీతో చాలా ప్రాక్టీస్ చేయించాలి కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు వాటికి కూడా మీ అదనంగా కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా యాడ్ చేసి ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి ఆ టెక్స్ట్ బుక్ డిజైనింగ్ కూడా జరగడానికి కారణం అది రెండోది ఇంటిగ్రేషన్స్లో మీరు ఎక్కడా కూడా షార్ట్ కట్ మెథడ్స్ జోలికి వెళ్ళకండి మీకు ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పున్నాను షార్ట్ కట్ మెథడ్స్ అసలే పూర్తిగా వద్దని నేను అనట్లేదండి చాలా చోట్ల షార్ట్ కట్ మెథడ్స్ మనల్ని డ్యామేజ్ చేస్తాయి షార్ట్ కట్ మెథడ్స్ జోలికి ప్రత్యేకంగా ఇంటిగ్రేషన్స్లో వెళ్ళకండి మీకు నేను ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఒకటి రెండు చోట్ల మీకు నేను చెప్తాను కానీ అసలు లేదనే అనుకోండి ఎక్కడ అవసరం వస్తుంది అంటే అండి ఇంటిగ్రేషన్స్ కాదు కానీ షార్ట్ కట్స్ మనకి బాగా ఎక్కువగా రిపీట్ అవుతూ ఆ షార్ట్ కట్ నేర్చుకోవడం ద్వారా ఎక్కువ ప్రాబ్లమ్స్లో మన టైం తగ్గించుకోవచ్చు అన్న దగ్గరే షార్ట్ కట్ ప్రతిదానికి షార్ట్ కట్ వాడుకుంటూ పోయారనుకోండి అసలు కాన్సెప్ట్ మనం మర్చిపోతాం అసలు దాని పుట్టుకనే మనం మర్చిపోతాం కాన్సెప్ట్ ఏ నిమిషం మీరు వదిలిపెడతారో ఆ నిమిషం మ్యాథమెటిక్స్ మీకు దూరం అయిపోతుంది షార్ట్ కట్లు మనల్ని అలా వ్యసనంకి గురి చేస్తాయి అలా అలవాటు చేసుకుంటాయి అందుకని చాలామంది పిల్లలు సార్ షార్ట్ కట్లు చెప్పండి సార్ షార్ట్ కట్లు చెప్పండి సార్ అంటారు వాళ్ళు అసలు కాన్సెప్ట్ మర్చిపోతారు అందుకని చాలా ప్రమాదం అండి ఇంటిగ్రేషన్స్లో మన అసలు ఫార్ములాలే చాలా ఉన్నాయి మీరు ప్రాక్టీస్ చేసిన ప్రాబ్లమ్స్ మెథడ్స్ ఫార్ములాల లిస్టే ఇంత చాంతాడు అంటుంది మళ్ళీ ఇవి కాక షార్ట్ కట్స్ వద్దండి మీరు అట్లాంటి వాటి జోలికి పోకండి ప్రమాదం అది రిస్క్ నేను చెప్పినాక ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఎగ్జాంపుల్ మీరు జనరలైజ్ చెప్పండి అది పెక్యులర్ కేసెస్ చాలా పెక్యులర్ కేసెస్ సో షార్ట్ కట్ జోలికి వెళ్ళకండి ఇంటిగ్రేషన్స్ ప్రాక్టీస్ కోసం మీకు ఇవే ప్రాబ్లమ్స్ అన్నీ డిఫైన్ చేయబడ్డాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఇంకొక కొన్ని ఫార్ములాని మనం ఒకసారి చూద్దాం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఇది జనరల్ ఫార్ములాలు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ డిఎక్స్ సారీ డిఎక్స్ అండి ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి రెండవది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ దీనికి ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ డిఎక్స్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి చూడండి ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈ ఫార్ములాని మనం ఎన్ మైనస్ వన్ అప్పుడు యూజ్ చేయకూడదు ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ని మీరు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ తీసుకున్నారని క్వశ్చన్ ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఫైవ్ డిఎక్స్ తీసుకున్నారనుకోండి ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ వన్ తీసుకున్నారనుకోండి డిఎక్స్ ఇక్కడ ఎన్ అని మైనస్ వన్ అనుకుని ఈ ఫార్ములా అప్లై చేయకూడదు ఎక్స్ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై ఎక్స్ అని దానికి లాగ్ ఎక్స్ అని ఫార్ములా ఉంది తర్వాత నాలుగోది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి ఇక్కడ కూడా ఈ ఏ ఖచ్చితంగా ఒక పాజిటివ్ వాల్యూ ఉండాలి ఏ గ్రేటర్ దెన్ జీరో అయి ఉండాలి రైట్ ఈ నాలుగు కూడా మీరు నోట్ చేసుకోండి ఈ నాలుగు ప్లస్ ఆ ట్రిగనామెట్రీ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్కి మీరు వన్ ఆర్ టూ డేస్ని కేటాయించండి రిపీటెడ్గా మీరు ఫార్ములాలు నేర్చుకుంటూ ఉండండి అవసరమైతే ఫ్రెండ్స్తో సరదాగా ఫార్ములాలు టెస్టింగ్లు ఒప్పజెప్పించుకోవటాలు చిన్నపిల్లలకు మారాలి మనం తప్పదు కొన్ని కొన్ని సందర్భాల్లో రైట్ సో స్టార్ట్ చేద్దాం ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ డిఎక్స్ ఆన్ ఆర్ మీరు ఇంటిగ్రేషన్స్లో చూడండి ప్రతి చోట డొమైన్ మెన్షన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చేయాలి ఏ డొమైన్లో ఇంటిగ్రేషన్ చేయాలి ఆర్ మీరు ఎక్కడైనా ఇంటిగ్రేషన్స్లో డొమైన్స్ని గురించి మాట్లాడటం విన్నారా చూసారా చెప్పండి ఎక్కడైనా నేనైతే అరుదు చాలా అరుదు నాకు నాకు తెలిసిన ఒక చాలా సీనియర్ లెక్చరర్ ఆయన నాకు బాగా చెప్తారు అసలు ఆయన మాటలు వింటుంటేనే మాకు బాగా అనిపిస్తుంది ఆయన చెప్తారు ఇట్లాంటి చిన్న చిన్న సూక్ష్మ విషయాలు మనం ఎందుకు పట్టించుకోవాలి ఎందుకు చాలామంది ఎంతసేపటికి ఇగో ఫంక్షన్ దీనికి ఇంటిగ్రేషన్ చేయండి అంటారు మన టెక్స్ట్ బుక్ కూడా అలానే ఉంది మనం వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం వీటిని సైడ్ ఇస్తాడు క్వశ్చన్లో ఇస్తాడు కానీ దాని అవసరం ఏంది అది ఎందుకు మెన్షన్ చేస్తున్నాడని చెప్పరు సో డొమైన్స్ని మనం పట్టించుకోవాలా దీనిని అబ్జర్వ్ చేస్తూ ప్రాబ్లం చేయాలంటే ప్రస్తుతానికి మీకు డొమైన్లతో ఇబ్బంది కలిగించేలాగా ఎక్కడా ప్రాబ్లమ్స్ లేవు ఒకటి రెండు చోట్ల నేను మీకు అది పరిచయం చేస్తాను సరే అవి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి రైట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేద్దాం ఇంటిగ్రేషన్ మనం సెపరేట్గా చేయొచ్చు ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ లాగానే అన్నిటికీ డిఎక్స్లు సారీ అన్ని డిఎక్స్లు అన్ని డిఎక్స్ సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ ఫోర్ బై ఫోర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ మైనస్ టూ పక్కన పడేయండి ఎక్స్ క్యూబ్ ఇంటిగ్రేషన్ సారీ ఇది ఎక్స్ స్క్వేర్
ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై త్రీ ప్లస్ త్రీ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఎక్స్ ప్లస్ సి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది చూడండి, ఎక్స్ ఇది ఎక్స్గా సింగిల్ ఫంక్షన్ చేద్దాం. ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ పవర్ త్రీ బై టూ అవుతుంది. ఇది పవర్ వన్ బై టూ, ఇది పవర్ వన్ కలిపితే త్రీ బై టూ డిఎక్స్. సో టూ పక్కన పెట్టేస్తే ఎక్స్ పవర్ త్రీ బై టూ ప్లస్ వన్ బై త్రీ బై టూ ప్లస్ వన్ ప్లస్ సి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి. సో అప్పుడు ఏమవుతుంది, టూ ఇంటూ ఎక్స్ పవర్ టూ వన్ జార్ టూ ప్లస్ త్రీ ఫైవ్ బై టూ బై ఫైవ్ బై టూ. ఈ ఫైవ్ బై టూ కాస్త ఇటు వచ్చి ఫోర్ బై ఫైవ్ ఇంటూ ఎక్స్ పవర్ ఫైవ్ బై టూ ప్లస్ సి. రైట్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టూ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ వన్ బై త్రీ డిఎక్స్గా రాద్దాం దీన్ని. సో టూ పవర్ వన్ బై త్రీని బయటకు రాసేసేయండి, కాన్స్టెంట్ కదా. సో ఎక్స్ పవర్ టూ బై త్రీ డిఎక్స్. సో అప్పుడు అదేమవుతుంది, టూ పవర్ వన్ బై త్రీ ఇంటూ ఎక్స్ పవర్ టూ బై త్రీ ప్లస్ వన్ బై టూ బై త్రీ ప్లస్ వన్. సో టూ పవర్ వన్ బై త్రీ ఇంటూ ఎక్స్ పవర్ ప్లస్ త్రీ రాయాలి, త్రీ ప్లస్ వన్ త్రీ వన్ సార్ త్రీ ప్లస్ టూ ఫైవ్ బై త్రీ. సో ఫైవ్ బై త్రీ బై ఫైవ్ బై త్రీ ప్లస్ సి. దాన్ని అంతకంటే ఇక నేను సింప్లిఫై చేయట్లేదు, మీకు అవసరం ఉంటుంది దాన్ని కంప్లీట్ చేయండి, మ్యాథమెటికల్ వర్కే కదా. రైట్. మరి ఇక్కడ ఏం చేయాలి, ఇదే ఫార్ములాలోకి వస్తుంది. సో టూ ఎక్స్ని సెపరేట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ బై టూ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఎక్స్ డిఎక్స్. సో అప్పుడు ఇది ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ సెపరేట్ చేయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ బై టూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ త్రీ బై టూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై టూ ఎక్స్ డిఎక్స్. ఎక్స్ బై టూ అంటే అర్థం ఏంటి, వన్ బై టూ కాన్స్టెంట్ పైట్ రాస్తాం, ఓన్లీ ఎక్స్ అన్నట్టే అక్కడ ఎక్స్ డిఎక్స్. దానికి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ త్రీ బై టూ కాన్స్టెంట్ బయటికి రాస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఎక్స్ అవుతుంది. మైనస్ ఇక్కడ కూడా వన్ బై టూ బయటకు రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కదా. రైట్. సో దీని సంగతి ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెపరేట్ చేద్దాం, వన్ బై ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ వన్ బై ఎక్స్ డిఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ అంటే లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ బై ఎక్స్ అంటే వన్ బై రూట్ ఎక్స్ ఉంటుంది డిఎక్స్ కదండి. కింద రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు దీన్ని, ఒకటి క్యాన్సిల్ అవుతుంది, కింద ఒక రూట్ ఎక్స్ ఉంటుంది. సో లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ మైనస్ వన్ బై టూ డిఎక్స్ కదండి. కింద రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ వన్ బై టూ, పైకి వస్తే ఎక్స్ పవర్ మైనస్ వన్ బై టూ. సో లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ మైనస్ వన్ బై టూ ప్లస్ వన్ బై మైనస్ వన్ బై టూ ప్లస్ వన్ ప్లస్ సి. సో లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్, సో కింద మైనస్ వన్ బై టూ ప్లస్ వన్ అంటే కింద వన్ బై టూ వస్తుంది, ఆ టూ పైకి రాసేస్తున్నాను టూ. ఎక్స్ పవర్ మైనస్ హాఫ్ ప్లస్ వన్ అంటే హాఫ్ మిగులుతుంది, ఎక్స్ పవర్ హాఫ్ అంటే రూట్ ఎక్స్ ప్లస్ సి. సో వన్ బై రూట్ ఎక్స్కి ఈ టూ రూట్ ఎక్స్ గుర్తుపెట్టుకోండి, ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. నేను మీకు స్టార్టింగ్లో వీడియోలో చెప్పాను ఈ మాట కూడా, మీకు మన జర్నీలో మనకు అలవాటైపోయే ఫార్ములాలు ఉంటాయి అలాంటిది, బాగా రిపీటెడ్గా ఎదురవుతూ ఉంటుంది మనకి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ డిఎక్స్ మైనస్ త్రీ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ టూ ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ వన్ బై ఎక్స్ కాబట్టి మైనస్ త్రీ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ టూ డిఎక్స్. సో ఎక్స్ ప్లస్ టూ లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ టూ ప్లస్ వన్ బై మైనస్ టూ ప్లస్ వన్ ప్లస్ సి. సో ఎక్స్ ప్లస్ టూ లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్, ఇక్కడ మైనస్ వన్ వస్తుంది కదా డినామినేటర్లో, సో ఇక మైనస్ ప్లస్ చేసేద్దాం, త్రీ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ వన్ ప్లస్ సి. సో ఎక్స్ ప్లస్ టూ లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ త్రీ బై ఎక్స్ ప్లస్ సి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇందులోనేమో వన్ బై రూట్ ఎక్స్, ఇందులోనేమో వన్ బై ఎక్స్ స్క్వేర్ ఆన్సర్, మైనస్ వన్ బై ఎక్స్ వస్తుంది
ఇది కూడా అలవాటు చేసుకోవాలి, అలవాటు అయిపోతుంది కూడా మీరు చేస్తారు, దాన్ని రిపీటెడ్గా ఎన్నో ప్రాబ్లమ్స్లో చేస్తారు. సరే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని డిఎక్స్. సో ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ ఫోర్ ఇంటూ 1/ఎక్స్, 1+ఎక్స్ స్క్వేర్ అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. చూడండి, మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను. మనం చిన్నపిల్లగాళ్ళకి జనరల్గా పేరెంట్స్ అయితే చిన్నపిల్లలకి చాలా కేర్ తీసుకుంటారు, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని కొన్ని నేనేమంటానంటే అన్నీ అతి జాగ్రత్త తీసుకోకూడదు, కొన్ని ఇబ్బందులు ఎదురు కావాలి పిల్లలకి. ఎందుకంటే మీరు ఇది చేస్తే దెబ్బ తగులుతుంది అని అన్నారనుకోండి, వాళ్ళకి అది పెద్దగా అర్థం కాదు. అదే వాళ్ళు నిజంగా అది చేసి దెబ్బ తగిలించుకున్నారనుకోండి, లైఫ్లో మళ్ళీ అలాంటి పని చేయరు. అంటే స్వానుభవం కంటే, అంటే మన ఎక్స్పీరియన్సెస్ రైట్. సో ఈ మూడు ప్రాబ్లమ్స్తో పాటు మీకు ఇంకొక లెసన్ చెప్దాం అనుకుంటున్నాను, అంటే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మనం కొన్ని లైఫ్లో ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవాలి, కానీ ప్రతిదీ పేపర్ మీద రాసిందే నేర్చుకోవాలని లేదు. ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ టీచర్. ఎక్స్పీరియన్స్ మనకు నేర్పినట్టుగా మన జీవితంలో మనకి ఏ విషయాలు ఎవరు అంతగనంగా నేర్పరు. కాబట్టి మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తేనే మీరు కరెక్ట్గా పోతున్నారు అని అర్థం. అసలు ఏ తప్పు చేయకుండా పోతే ఆ జర్నీ కూడా అంత బాగోదు. ఈ మాట ఇక్కడ ఎందుకు మాట్లాడారంటారా, సరే మాట్లాడతారా రెడీ, ఇక ఈ సొల్యూషన్ చేశాక మీకు అర్థమవుతుంది. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/√(x²−1)dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ఎక్స్ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 బయట పడేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√(x²−1) కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఫార్ములాలు మనకు బాగా అలవాటై మనం ఇలా రాసేస్తాం, రాయాలి కూడా. రాశాక మీరు ఒకసారి ఆన్సర్ కనుక వెరిఫై చేసుకుంటే రాంగ్ ఉంటుంది. ఎందుకు రాంగ్ ఉంటుంది అని అప్పుడు మనం ఆలోచిస్తాం, అప్పుడు మనం చేసిన తప్పు అర్థమవుతుంది. ఈ అనుభవం మనకి ఈ నేర్పిన ఈ పాఠం మీరు లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు. ఎంత గొప్ప టీచర్ ఎన్నిసార్లు చెప్పినా కంటే కూడా ఈ అనుభవంతో మీరు నేర్చుకున్నది అసలు మర్చిపోరు. ఇక్కడ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే, సో 1/√(x²−1)కి రెండు ఫార్ములాలు ఉన్నాయి. చూడండి, 1/√(x²−1)కి రెండు ఫార్ములాలు ఉన్నాయి. 1 to infinity డొమైన్ 1 to infinity కనుక ఉంటే దీని ఆన్సర్, డొమైన్ చూడండి, డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్ 1 to infinity వరకే మనం తీసుకోమనంటే, ఈ డొమైన్లోనే ఎక్స్ వాల్యూ తీసుకోమనంటే దీని ఫార్ములా కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. లేదంటే ఒకవేళ డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్ అంటే −∞ to −1 −1 to ∞, ఒక −1కి 1కి మధ్యలోవి తప్ప. అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఇంకో రకంగా, రియల్ నెంబర్ సెట్ −1 to 1 రియల్ నెంబర్స్, సారీ −1లు కూడా ఇంక్లూడ్ అవ్వకూడదు. ఇది రెండు ఒకటే కదా మీనింగ్. సో ఒకవేళ డొమైన్ ఇది మెన్షన్ చేస్తే అప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుందంటే లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ √(x²−1) ఇది ఆన్సర్. సో మీరు స్టార్టింగ్లో మీకు ఫార్ములాలో నేను ఈ మాట దీనికి ఇదే ఆన్సర్ రాస్తాను, కానీ చెప్పాను కదా మీకు మనం కొన్ని ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక దెబ్బ పడిన తర్వాత మనకి ఇది లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాం. సో డొమైన్స్ కొన్ని చోట్ల మనకి పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది, చాలా కొన్ని చోట్ల డొమైన్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అవి ఎక్కడ అంటే ఇగో ఈ ఫార్ములా దగ్గర, కాస్ హెచ్ ఇన్వర్స్ లాగరిథమిక్ ఫార్ములాల మధ్య ఈ వేరియేషన్ ఉంది. చాలామంది ఏం చెప్తారంటే దీని ఆన్సర్ ఇది కరెక్ట్ అంటారు. రాంగండి, డొమైన్లు మారతాయి, దాని డొమైన్ వేరు, దీని డొమైన్ వేరు. కాబట్టి మనం కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రాయకూడదు ఇక్కడ. సో ఇక్కడ ఏం రాయాలి అంటే 2 log(x+√(x²−1)c. ఇది నేను అన్నది. సో తప్పు చేస్తేనే మనం కరెక్ట్ రూట్లో వెళ్తున్నాం అన్నట్టు. ఈ పాఠం మనకి చాలా రోజులు గుర్తుంటుంది.
సరే నైన్తా ఎయిత్ తర్వాత నైన్త్ ఇక్కడికి వచ్చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ డొమైన్ ఏమి ఇచ్చారు ఆన్ -1, 1 ఇచ్చారు. చూడండి ఈ ఫార్ములా కూడా మీరు నేర్చుకున్నారు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్. దీనికి రెండు ఆన్సర్లు ఉన్నాయి టాన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కాట్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఎందుకంటే ఈ రెండింటి డెరివేటివ్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. దీని డెరివేటివ్ ఇదే దీని డెరివేటివ్ ఇదే మరి ఈ రెండింటికి ఇది డెరివేటివ్ కాబట్టి దీనికి రెండు ఇంటిగ్రేషన్స్ అవుతాయి ఇంటిగ్రేల్స్ అవుతాయి కదా. కాబట్టి ఇప్పుడు 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్కి టాన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ పెడదామా కాట్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ పెడదామా ఏది పెట్టినా కరెక్టేనా? కాదు, టాన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్సే రాయాలి. ఇక్కడ కూడా ఏంటి అంటే డొమైన్, డొమైన్స్ మనం చాలా చాలామంది ఇంటిగ్రేషన్స్ చాప్టర్ చెప్పేటప్పుడు అసలు చాలామంది అసలు వీటిని పట్టించుకోరు, వీటిని వదిలేస్తారు, ఓన్లీ మెయిన్ ఫంక్షన్స్కి ఇంటిగ్రేషన్ చేస్తారు. చాలా వరకు మెయిన్ ఫంక్షన్స్ ఇంటిగ్రేషన్స్ డిస్టర్బ్ అవ్వు ఈ డొమైన్ వల్ల, వాటిలో తేడా రాదు. కొన్నిటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ దగ్గర ఈ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఈ రెండింటి దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో టాన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ -1, 1 మీద డిఫైన్ అవుతుంది, కాట్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ దీని మీద డిఫైన్ అవ్వదు, ఇక మిగిలిన వాల్యూస్ అనేటి మీద డిఫైన్ అవుతుంది. ఈ ఇంటర్వెల్లో కాట్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డిఫైన్ అవ్వదు, -1, 2, 1 డిఫైన్ అవ్వదు. ఎక్సెప్ట్ అంటే ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ -1, 1 కాట్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డిఫైన్ అవుతుంది. సో డొమైన్ -1, 1 ఇచ్చారు కాబట్టి దీని ఆన్సర్ ఇది రాయాలి. ఒకవేళ ఇక్కడ డొమైన్ ఇది ఇచ్చి ఉంటే ఈ ఆన్సర్ రాయాలి. కాబట్టి డొమైన్ మనం ఒక గంట కనిపెడుతూనే ఉండాలి, రైట్? సో కాబట్టి ఇది టాన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది నార్మల్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్. మీకు ఈ విషయం తెలియటం కోసం ఈ క్వశ్చన్ ఇచ్చారు కదండి, చిన్న చిన్న క్వశ్చన్స్, రైట్? ఇక ఇది డైరెక్ట్ రాద్దాం, ఇంటిగ్రేషన్ ఇంటూ డిఎక్స్ రాయలేదు నేను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ 2√1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ డొమైన్తో మనకేం పని లేదు, డొమైన్ డిఫెండ్ అవుతుంది రెండింటికి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి డైరెక్ట్ ఫార్ములా ప్రాక్టీస్ అవడం కోసం డిజైన్ చేయబడ్డ ప్రాబ్లమ్స్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లమ్ చలో ఇది చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఈ ఎక్స్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ కాదు, జనరల్గా ఈ పవర్ లాగరిథమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బేస్ ఈ ఉందనుకోండి, అప్పుడు దీని ఆన్సర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. మనం బేసిక్ ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా లాగరిథమ్స్లో నేర్చుకుంటాం ఈ ఫార్ములాని. సో ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఉంది, లాగరిథమ్కి ఇక్కడ బేస్ ఈ ఉన్నట్టే. సో ఈ పవర్ లాగ్ సమ్ ఫంక్షన్ బేస్ ఈ అంటే ఈ సమ్ ఫంక్షనే ఆన్సర్ అవుతుంది. అప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది, 1 tan² x dx అవుతుంది. 1 tan² x చెప్పండి, 1 tan² x నథింగ్ బట్ sec² x dx. sec² x dx బాగా ఆలోచించండి, ఇది డిఫరెన్షియేషన్స్లో దేని డిఫరెన్షియేషన్, d/x ఆఫ్ టాన్ ఎక్స్ sec² x, ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x టాన్ ఎక్స్. సో దీని ఆన్సర్ టాన్ ఎక్స్ ప్లస్ సి కదా. చలో ఇక్కడికి రండి. సో చూడండి, ఆలోచించండి, ఇట్లా పైన ట్రిగనామెట్రిక్ ఫంక్షన్, కింద ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఉంటే ఇప్పుడు వరకైతే మనకి ఏ ఫార్ములా లేవు. కాబట్టి దీనికి ఏం చేయాలంటే మనం సింప్లిఫై చేసేదంటే సింగిల్ టర్మ్లోకి మార్చే అవకాశం ఉంది అని చూడాలి. సో పైన sec² x అలానే రాసి కింద 1 cos 2x యొక్క ఫార్ములా మనం గుర్తు తెచ్చుకుందాం, 2 cos² x dx. సో దట్ ఈక్వల్ టు 1/2 బయటికి రాస్తే sec² x / cos² x tan² x అవుతుంది, x dx. మరి tan² x ఫార్ములా ఉందా? లేదు కదా మన దగ్గర ఫార్ములా, tan² x ఫార్ములా ఏముంది? లేదు. sec² x ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x టాన్ ఎక్స్ అవుతుంది, ఎందుకంటే టాన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ sec² x కాబట్టి. tan² x ఇంటిగ్రేషన్ మనకు డైరెక్ట్గా లేదు ఫార్ములాలో ఎక్కడ, ఎందుకంటే ఎవరి డిఫరెన్షియేషన్ tan² x కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ tan² x sec² x -1 అని రాద్దాం. tan² x అంటే sec² x మైనస్ tan² x ఈక్వల్ టు 1, tan² అడిపోతుంది, 1 ఇటు వస్తుంది. ఇప్పుడు 1/2 ఇంటూ
secant square x dx minus 1 by 2 into dx. Separate rather. Dx integration separate. So 1 by 2 into ipide rasam kada integration of secant square x dx tan x avutundi minus 1 by 2 into integration of dx x avutundi plus c. So meeru 1 by 2 common isthe tan x minus x plus c ani kuda rasukovachu. Okay right? So idi first bit problems. Meeru example problems tho saha practice cheyandi. Manam ivala chaala sepu ekkuva manam థిరిటికల్గా మాట్లాడుకున్నాం. నేను మాట్లాడిన ప్రతి విషయము చాలా 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 వాల్యుబుల్. నేను నిజంగా మీకు నేను ఇది చాలా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, దాన్ని అవాయిడ్ చేయకండి, దాన్ని స్కిప్ చేయకండి. ఎవరైతే ఇంటిగ్రేషన్స్ అంటే భయపడుతున్నారో వాళ్ళు అసలు ఆ విషయాన్ని స్కిప్ చేయకండి. అసలంతా అందులోనే ఉంది. ఆల్రెడీ ఇంటిగ్రేషన్స్ గురించి తెలిసిన వాళ్ళైతే అసలు ఈ వీడియో అసలు వాళ్ళకి సంబంధం లేదు, ఎందుకంటే ఇది కూడా చాలా ఈజీ ఎక్సర్సైజ్, వాళ్ళు ఆల్రెడీ చేసే ఉంటారు. సో మనం నెక్స్ట్ వీడియోలో సెకండ్ రోమన్ క్వశ్చన్స్ వాటిలో మనం వాడాల్సిన అనాలిసిస్ చేసుకుంటూ మనం ఇంటిగ్రేషన్స్ చాప్టర్ కంటిన్యూ చేసుకుంటూ పోదాం. కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బై బై అండ్ జై హింద్.